బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల పర్యటనలో హై డ్రామా చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మేడారంలో నీలకంఠ సాయిని షర్మిల పరామర్శించిన నేపథ్యంలో అతన్ని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. షర్మిల పరామర్శకు ఇంట్లో ఉండొద్దంటూ నీలకంఠ సాయిని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ షర్మిల పర్యటనతో నీలకంఠ సాయిని కూడా కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సాయి, ఏదైతే షర్మిల పర్యటనకు సంబంధించి సూర్యాపేట జిల్లాకు ఈరోజు రావడం జరిగింది. ఏదైతే నిరుద్యోగి అయినటువంటి సాయి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని చెప్పి మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల ఆ కుటుంబాన్ని అలాగే ఆ నిరుద్యోగి సాయిని పరామర్శించడానికి ఈరోజు పర్యటన ఖరారు కావడంతో అక్కడికి విచ్చేయడం జరిగింది. అయితే మొదటగా మిర్యాలగూడకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి నాయకుడు సలీం కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అనంతరం నైరేడుచర్ల మండలం మేడారానికి సంబంధించి సాయి సంబంధించి ఆ గ్రామానికి బయలుదేరిన నేపథ్యంలో ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు సాయి కుటుంబానికి సంబంధించి నిన్న రాత్రి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి బెదిరించడం జరిగింది. అలాగే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తాము, అలాగే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏదైతే షర్మిల పరామర్శించడానికి వచ్చిన సమయంలో అక్కడ ఉండొద్దని చెప్పి వారిని బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఆ గ్రామానికి చేరుకున్నటువంటి షర్మిల వాళ్ళు లేకపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులతో ప్రస్తుతం అయితే ముచ్చటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. Thank you.